नहीं दिए तो बस का भैया नहीं चलेगा। हमारे मांगे नहीं प्रभुत्वंलो వెంటనే విలీనం చేయాలి। ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలి। ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలి। కార్మికుల ఐక్యత అందించాలి। కార్మికుల ఐక్యత అందించాలి। ఆర్టీసీ జేఏసీ జిందాబాద్। బస్ కా భయ్యా నహీ చలేగా। 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 కార్మికుల ఐక్యత అందించాలి। కార్మికుల ఐక్యత అందించాలి। ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలి। వెంటనే విలీనం చేయాలి। ఉద్యోగ భద్రత కల్పించాలి। ఉద్యోగ భద్రత కల్పించాలి। ఉద్యోగ భద్రత కల్పించాలి। హమారే మాంగే నహీ దియే తో బస్ కా భయ్యా నహీ చలేగా। హమారే మాంగే నహీ దియే తో బస్ కా భయ్యా నహీ చలేగా। బస్ కా భయ్యా నహీ చలేగా। ఆర్టీసీ కార్మికుల న్యాయ పోరాటం ఆర్థిక కార్మికుల న్యాయ పోరాటం ఆర్టీసీ కార్మికుల ఐక్యత సీఎం 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 ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే ప్రభుత్వం అండి వైఖరి ప్రభుత్వం అండి వైఖరి ప్రభుత్వం అండి వైఖరి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని ఉద్యోగ సంఘాలు అందులో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ కార్మికులు 57,000 మంది ఆర్టీసీ ఉద్యోగులందరూ 41 రోజుల వేతనం పొంది వదులుకొని ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది। ఈనాటి సమ్మె లోపల ఆర్థికంగా మరి ఆర్థికంగా వ్యక్తిగతంగా ఆర్థికంగా చాలా నష్టపడడం జరిగింది। కుటుంబాలన్నీ ఈరోజు ప్రతి ఆర్టీసీ ఉద్యోగి దసరా పండుగ కానీ బతుకమ్మ పండుగ కానీ జరుపుకోలేకపోతుండు। ఆనాటి అభివృద్ధి ఫలాలు కేవలం కల్వకుంట్ల కుటుంబానికే చెందిన తప్ప ఈ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఆదాయం లేకుండా ఇలాంటి సంక్షేమాలకు చాలా దూరంగా ఉంటూ మరి ఏ వర్గాలు కానివ్వండి ఉద్యోగ వర్గాలు కానివ్వండి ప్రతి డిపార్ట్మెంట్ ఒక సింగరేణి మనకు 2-3 సంస్థలు మినహాయించి ప్రతి సంఘం ప్రతి ఉద్యోగి చాలా తీవ్ర నిరాశలో ఉన్నాడు। వాస్తవంగా మనకు సకల జనుల సమ్మెల లోపల మనం తెలంగాణకై పోరాడినాం। ఆనాడు తెలంగాణకు పోరాడకపోతే ఆంధ్ర పాలన మనకు చాలా బాగుంటుండే। వాస్తవంగా ఆంధ్ర వాళ్ళు ఇంత నిరంకుశ ధోరణి లేకుండే ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆర్టీసీని తీవ్రంగా అణిచివేస్తుంది। రోజుకొకసారి బెదిరిస్తుంటూ పూటకొక మాట గడికొక మాట బెదిరిస్తూ తొక్కి పెడుతుంది ఉద్యోగులను। రేపు పొద్దున భవిష్యత్తులో రోడ్డు మీద ఎవరికి రాకుండా మాట్లాడుతుంది ఇలాంటి మరి మన మాకు ఉదాహరణగా నేను కూడా అదే వెల్మకులానికి చెందినవాడిని కానీ వెనకట గడిలో తోట ఎట్ట చూచిందో ఇలా కేసీఆర్ కూడా అదే పోగొట్టు చేస్తుండు। ఇలాంటి మరి ఇలాంటి గిట్ట ఈ నిరంకుశ ధోరణిలో గతంలో కూడా మనం ఎంతో బెరిచి చాలా ఎంతో వెనకబడిపోయినాం। ఇవాళ కూడా మరి ఉద్యోగులు అనగారిన వర్గాలు అందరూ రోడ్డెక్కితే మన పరిస్థితి కూడా అంతే ఉంటుంది। దయచేసి ఈనాటికైనా మరి ఆర్టీసులకు ఆర్టీసీ కార్మిక లోకానికి మీరు గతంలో లోపల మన కరీంనగర్ లోపల ఇచ్చారు హైదరాబాద్ లోపల కూడా ఒకసారి సమస్య జరిగినప్పుడు ఇచ్చిన మేము మా ఆర్టీసీ ఉద్యోగి ఎవరికైనా కనీసానికి కాలుకు ముళ్ళుకొస్తే నీ పంటి నోటు తీస్తా అన్నావు మరి తర్వాత నేను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి మనకు ఉద్యోగుల సందర్భంగా మాట ఇవ్వడం జరిగింది। ఆ మాటకు కట్టుబడి ఉంటామనే ఉద్దేశంతో ఈరోజు మేము జేఏసీగా ఏర్పడి అన్ని వర్గాలను మేము దగ్గరకు తీసుకొని అన్ని వర్గాల అభిప్రాయంతో ఈనాడు సమ్మె చేయడం జరిగింది। ఈ సమ్మెను అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తుండ్రు। గతంలో కూడా మాకు ఆంధ్ర పాలన ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున అణగదొక్కడం జరగలేదు। అంతటి బెదిరింపు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నందుకు ఎందుకైనా అని చెప్పి ప్రతి కార్మికుడు ప్రతి ఉద్యోగి ప్రతి మహిళా సోదరి మరి ప్రతి వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు। మన ఎందువరకు తెలంగాణ తెచ్చుకున్నది కేవలం కల్వకుంట్ల కుటుంబానికి కొరకైనా లేకపోతే మన అందరి కొరక అనేది చాలా తీవ్ర నిరాశలో ఉన్నది। ఇప్పటికైనా దయచేసి మాకు అన్ని వర్గాలు ఉద్యోగ వర్గాలు మున్సిపల్ వర్గాలు ప్రతి ఉద్యోగులందరూ మాకు రాష్ట్ర ఆర్టీసీకి మాకు సంఘీభావం జరుపుతుండ్రు। భవిష్యత్తులో కూడా దీన్ని తీవ్ర రూపం దాలుస్తుంది। ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి ఇది ఒక హెచ్చరిక అనుకోండి మీ ఈ విద్య ఈ మాకు ఈ సమ్మెకు
మా అందరికీ సంఘీ భావం తెలపాలని చెప్పి మీ అందరిని మనసారా కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 56,000 మందిని ఉద్యోగాలు ఇవ్వలేరు, 1,200 మందే ఉద్యోగస్తులని చెప్పిన ఘనత కేసీఆర్కే దక్కింది. ఎందుకంటే ఆయన ఒక సీఎం ఒక కుటుంబానికే పరిపాలిస్తున్నట్టు తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ఈరోజు మరి బంగారు తెలంగాణ దేని కొరకు సాధించుకున్నాం? ఈరోజు అందరూ పోరాడితేనే మరి తెలంగాణ వచ్చింది. ఈరోజు తెలంగాణ పోరాడి తెచ్చుకుంటే 16,000 మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను ఈరోజు అప్పుల బడ్జెట్గా వేసిన కేసీఆర్కు దక్కింది ఘనత. ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఒక్క 4 ఏళ్ల లోపల 1,000 రూపాయలు, ఈరోజు 1,000 కోట్ల బడ్జెట్ లాస్ ఉందని నువ్వు చెప్తున్నావు. 1,000 కోట్లు పెద్ద ముచ్చట నానా, ఎంత పెద్ద, నువ్వు దేవులకు ఇస్తున్నావు. మరి ఏదేదో స్కీములు పెట్టి అనవసరంగా 70,000 కోట్లు వృధాగా ఖర్చు పెట్టినావు. ఈరోజు ఎవరికి వాటర్ ఇచ్చినావు? మరి ఈరోజు నీ అంత పోకడతోటి జరుగుతలేవా? ఇవన్నీ ప్రజలకు అర్థమవుతుంది. ఈరోజు ఒక్కటే ప్రశ్నిస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుండి, నువ్వు ఏదైతే మాట్లాడినావో మరి తెలంగాణ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆర్టీసీ వాళ్ళు సేవలు అందిస్తున్నారు. పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి, మరి పల్లె వెలుగు వెళ్ళినట్టయితే గ్రామంలో ఆటోలు నడుస్తాయి, అన్నీ నడుస్తాయి. మరి బస్సు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి 10 మంది వస్తారు, 20 మంది వస్తారు. ఇది కనీస ఇగ్గితే జ్ఞానం కూడా కేసీఆర్ గారికి అర్థం చేసుకోకుండా మాట్లాడి మరి ఆర్టీసీ ఎట్లా నష్టమైందంటే మరి నువ్వు నడిపి, మరి నిన్ను నడిపివనే చెప్తుండ్రు గానయ్య. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనం చేయమని చెప్తుండ్రు. మరి నువ్వు ఎంత జీతాలు ఇస్తావు వాళ్లకు ఒక ఆలోచన కూర్చుండబెట్టుకొని మాట్లాడి మరి మీకు ఇంత జీతం ఇస్తాం మరి ఇది చేస్తాం అని చెప్పే ఆలోచన కూడా కేసీఆర్ చేస్తలే. మరి తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న దీని కొరక మరి ఉద్యోగస్తులు తీసేస్తా అంటున్నావు. ఎట్లా తీసేస్తావా? నిన్ను బొంద పెడతారు తెలంగాణ ఉద్యోగులు ఆర్టీసీ కార్మికులను తీసేసినట్టయితే భారతీయ జనతా పార్టీ నిన్ను బొంద పెడుతుంది. ఎందుకంటే కేసీఆర్ ఖబర్దార్, తెలంగాణ అట్టగరాలే, పోరాటాలతో వచ్చింది ఈ తెలంగాణను అట్టడుగున వేయాలని చూస్తున్న కేసీఆర్, నువ్వు ఎవరికి తొత్తైనావు తెలంగాణ ప్రజానీకానికి అందరికీ తెలుసు. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకొని ఉపసంహరించుకునేదాకా వీరి వెంట ఉండి భారతీయ జనతా పార్టీ పోరాటం చేశాను. ఈరోజు ఆర్టీసీ సోదరు చేస్తున్నటువంటి కార్మిక సమ్మెకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైన మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తోంది. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా కార్మికుల అండదండ ఉంటామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు సపోర్ట్ చేస్తూ ఈనాడు ఉన్నది. ఒంటెత్తు పోకడతోటి ఈరోజు ఎవరితో ఏంది నాకేంటి అనే ఆలోచనతోటి అధికార మదంతోటి అనాలోచిత చర్యలతోటి ఈనాడు కార్మికుల పొట్టగొట్టడానికి చూస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. ముఖ్యంగా ఆ సీఎం పదవికి ఆయన అర్హుడు కాదు అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అంటే వాస్తవంగా కొన్ని డిపార్ట్మెంట్లను అడ్డం పెట్టుకొని ఆయన ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిండు, కానీ ప్రజాబలంతో ప్రజల సహాయంతో ఆయన ముఖ్యమంత్రి కాలేదు. ఆ డిపార్ట్మెంట్లు ఏంటియో మీకు కూడా తెలుసు. ఖచ్చితంగా కార్మికులతోటి కర్షకులతోటి పెట్టుకున్న నాయకుడు ఎప్పుడు కూడా బాగుపడలేదు. చరిత్ర లోపల ఈయన కూడా బాగుపడాడు. ప్రక్షాళన చేస్తా అని చెప్పి ప్రభుత్వ సంస్థలను రెవెన్యూను కానీ ఆర్టీసీని కానీ అటు కరెంటును అన్ని ప్రక్షాళన చేస్తా అంటుండు. ప్రక్షాళన ఈ యొక్క ప్రభుత్వ ఆఫీసులను ప్రభుత్వ అధికారులను కాదు, నీ కుటుంబాన్ని ఫస్ట్ ప్రక్షాళన చేయు. ఫస్ట్ నీ కుటుంబాన్ని ప్రక్షాళన దోసుకునుడు తినుడు బంద్ చేపియు. కార్మికులు ఏందండి, రిటైర్ అయిన 1,400-1,500 శాలరీ వస్తే, రిటైర్ పెన్షన్ వస్తే ఎట్లా బతుకుతుంది? పొద్దుగల నుండి పొద్దుల దాకా ఆ రోళ్ళల్లో గుంతలు వల్ల గుట్కల్లో ఎట్లా పడి ఆ డ్రైవర్ సోదరులు ఆ గుంతలలో ఎట్లా నడుపుతారు? ఏం కదా, మేము వరంగల్ పోతే మా చేతిలో పోయినాయి. అట్లాంటి భార్య పిల్లలు విడిచిపెట్టి కష్టపడి నీ కొరకు తెలంగాణ ప్రజల కొరకు కష్టపడ్డ వాళ్ళను ఇవాళ కార్మికులే దొరికిరా నువ్వు దోసుకోవడానికి ఇంకా దాచుకోవడానికి. ఎంత వెల్గర్గా మాట్లాడుతున్నాడు, ఎంత చిన్న చూపుతుండండి. 2,000-3,000 మంది ఉంటారు, 5,000 మంది ఉంటారు ప్రైవేట్ వాళ్ళని పెట్టిస్తా అంటే ఎవడు మాట్లాడితే వాడిని ఇంత దొరతనం ఇంత గర్వం ఎందుకు అని చెప్పి మరొకసారి హెచ్చరిక చేస్తున్నాము. ఇలాంటి చర్యలు మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఈ కార్మికులే కాదు, ఈ కార్మికులకు ఇంకా అన్ని డిపార్ట్మెంట్లు, నిన్ననే తెలిసింది వార్త, అన్ని డిపార్ట్మెంట్లు పంచాయతీరాజ్ కానీ బిఎస్ఎన్ఎల్ సంస్థ కానీ అన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అశ్వత్థామ రెడ్డి గారు నిన్న టీవీలో కూడా చెప్పారు, ఆయన చెప్పిన కోరికలన్నీ సమంజసమైనవి, తీర్చవలసినవి.
అందులో ఒక్కటి కూడా వ్యతిరేకం లేదు. మొత్తం రాష్ట్రాన్ని దోసుకొచ్చి డ్రైవర్లకు ఇయ్యు, డ్రైవర్ కండక్టర్లకు ఇవ్వమని చెప్తలేరు. సమస్య ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి ఆర్టీసీ వ్యవస్థ అనేది అశ్వత్థామరెడ్డి గారు మీ రాష్ట్ర అధ్యక్షుల వారి ద్వారానే విషయం తెలుసుకున్నాక ఇక మీకు సపోర్ట్ చేయని పార్టీలు ఏమైనా ఉన్నాయంటే ఇక అది ఈ రాష్ట్రంలో ఉండాల్సిన పార్టీలు కావు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీ డిమాండ్లు నెరవేర్చే వరకు మీకు అండగా ఉంటుంది. వారికి దేవుణ్ణి చూపించే టైం వచ్చింది. ఒకటి మాత్రం సోదరులారా, వాస్తవం మాత్రం ఆలోచించండి. ఇలా భారతీయ జనతా పార్టీ పరిపాలన చేస్తున్న రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణలో ఈ ప్రభుత్వం చేస్తున్నారు పాలన ఎట్లా ఉంది, కార్మికుల మీద, కర్షకుల మీద, ఇంకా ప్రభుత్వ ఉద్యోగుల మీద ఎట్లా ఉంది, ఒక్కసారి మీరు ఆలోచన చేయవలసిందిగా. ఇలాంటి తోకముడుచు మనుషులకు, ఉసిరి వెళ్ళి మనుషులకు నిజంగా ఇంటికి పంపాల్సిన అవసరం మీ ద్వారానే ఉందని మరొకసారి నాకు అవకాశం.